థంబ్నైల్లో చూపించినట్టే అమెరికాలో ఫ్రీగా ఇల్లు. ఇది క్లిక్ బేట్ కాదు. నేను కొలరాడోలో ఉండేటప్పుడు లవ్ల్యాండ్ అనే ఒక సిటీ పక్కనే ఉండేది. అక్కడ హ్యాబిటాట్ ఫర్ హ్యుమానిటీ అని, వీళ్ళు ఏంటంటే అండర్ ద పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి కొన్ని షరతులతోని ఇల్లు కట్టేసిస్తారనమాట. సో వాళ్ళు ఏంటంటే స్వెట్ ఈక్విటీ ఉండాలన్నమాట వాళ్ళకి. ఎలా ఉంది? చల్ల నచ్చింది. ఇక్కడ గ్రీన్ టీ షర్ట్స్లో కనిపించిన వాళ్ళందరూ మా కంపెనీ నుంచి వెళ్ళిన నా కొలీగ్స్ అనమాట. మేమందరం అక్కడ ఒక రోజుకి వాలంటీర్ చేయడానికి వెళ్ళాం. సో మేము ఫిబ్రవరిలో వెళ్ళినా అందుకే కొంచెం చల్లగా ఉంది. ఇది మొత్తం కాన్సెప్ట్ ఏంటంటే, అండర్ ద పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఈ ఆర్గనైజేషన్ ద్వారా, ఈ హ్యాబిటాట్ ఆర్గనైజేషన్ ద్వారా ఇల్లులు కట్టేసి ఇస్తుందన్నమాట. కానీ దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఒకటి ఇన్కమ్ రిక్వైర్మెంట్స్, అంటే ఇన్కమ్ తక్కువ ఉండాలి. నెక్స్ట్ వాళ్ళు స్వెట్ ఈక్విటీ ఇవ్వాలన్నమాట. స్వెట్ ఈక్విటీ అంటే ఏంటంటే, వాళ్ళు ఈ కమ్యూనిటీలో ఏదో ఒక హౌస్లోని అట్లీస్ట్ 100 గంటలు పనిచేసి ఉండాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి మన అని ఒక ఫీలింగ్ వస్తుంది అందుకు. సో వాళ్ళు ఏంటంటే, ఇది ఒక సింగిల్ ఫ్యామిలీ హౌస్ అనమాట. సో ఒక ఫ్యామిలీ ఉండడానికి సరిగ్గా సరిపోతుంది. ఒక 3 బెడ్రూమ్లు లేదా వేరే వేరే ఫ్లోర్ ప్లాన్స్ ఉంటాయి. 3 బెడ్రూమ్ 2 బాత్ లేదా 4 బెడ్రూమ్ 3 బాత్ అలాగా. ఇదేంటంటే వాళ్ళకి వాలంటీర్స్ దొరుకుతారు. మేము ఏంటంటే కంపెనీ తరపు నుంచి వెళ్ళామన్నమాట ఒక రోజు వాలంటీర్ చేయడానికి. సో మనం మేము ఏమేమి పని చేసాం ఈరోజు ఇక్కడ, నెక్స్ట్ వాళ్ళు ఎలా కడుతున్నారు ఏంటి అన్నది మాకు తెలిసింది. వాళ్ళకి కొంతమంది వాలంటీర్స్ దొరికారనమాట వాళ్ళ పని ముందుకు వెళ్ళడానికి. సో ఆ విశేషాలు చూద్దాం. సో మనం ఈరోజు పనిచేసిన ఇల్లు ఇది. ఉదయం నుంచి రకరకాల పనులు చేసి ఈ మొత్తం ఇల్లు కడుతున్నాం అన్నమాట. ఈ జిప్సం షీట్లు అవన్నీ తీసుకొని మెజర్మెంట్కి తగ్గట్టు కట్ చేసి ఈ నీల్స్ పెట్టి అంటించడం ఇవో ఇలాంటివన్నీ. సో జేన్ షెల్లి మన ఈరోజు ఇంజనీర్స్ అనమాట. సో మనకి తినడానికి స్నాక్స్ ఇవన్నీ క్రేజీ కాల్స్ నుంచి పిజ్జా ఇవన్నీ మనం ఆఫీస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. పెప్పర్ అనే పిజ్జా. సో నేను చేసిన ఇంకొక పని ఏంటంటే, ఈ ఇక్కడ సో ఇవి ఇలా చూసి ఈ స్క్రూలు లోపలికి ఉన్నాయా లేదా అని చూడాలి. సో అవి లేకపోతే మనం స్క్రూడ్రైవర్ పెట్టి లోపలికి పంపించాలన్నమాట అవి. నెక్స్ట్ ఇది ఒక చాలా మంచి ఇల్లు. మనం ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఇక్కడ నేను ఇవి నా టూల్స్, వీటితో నేను పని చేశాను అన్నమాట ఈరోజు. నెక్స్ట్ సారీ ఎక్స్క్యూజ్ మీ. సో ఇదొక రూమ్. ఈ మేకలన్నీ చెక్ చేసి అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసి మన ఇనీషియల్స్ రాయాలన్నమాట ఇక్కడ. చెక్ పాస్ అయిందని వీజీ వంశీ గేదెల మన ఇనీషియల్స్ రాశాను. ఇవన్నీ. నెక్స్ట్ ఈ కిందన విండో కంటు కడుతున్నప్పుడు సపోర్ట్గా కిందన ఇవి పెట్టారనమాట. ఇవి పూర్తిగా ఇలా ఉండేవన్నమాట. అవి మధ్యలో కట్ చేయమన్నారు. సో ఇలా. నెక్స్ట్ ఈ బార్డర్స్ మనం ఇందాక చూసాం కదా, ఇప్పుడు ఈ విండోస్కి ఇంకా బార్డర్లు రావాలన్నమాట. సో అలా చాలా మంచి ఇది పనిచేస్తున్నారనమాట వీళ్ళు. ఇది మనం చేసిందే, ఇది మనం చేసిందే. సో ఇది బాత్రూమ్ అన్నమాట. పెద్ద బాత్రూమ్, 3 బెడ్రూమ్లు. వర్క్ ఇన్ యాక్షన్. ఈవిడ కిమ్, మా ఆఫీస్ తరపు నుంచి రిప్రజెంటేటివ్. ఆవిడ షెల్లి, మన లీడ్ ఇంజనీర్. సో ఆవిడే మొత్తం అంతా కన్స్ట్రక్షన్కి సంబంధించి మొత్తం అంతా చెప్పారు. థ్యాంక్స్.